ఏమిటి కుర్రాడు రాత్రి బాగా నిద్రపోయాడా? లేదు డాక్టర్, మేలుకునే ఉన్నాడు. పడుకోకుండా రాత్రి అంతా ఏం చేస్తాడట? లంకంత కొంప కట్టావు, హ్యాపీగా పడుకోవచ్చు కదా. ఒట్టి దద్దంలా ఉన్నాడే, లేచాడా? ఎందుకయ్యా నీకు ఈ గొడవలు? ఏమీ తెలియని అమాయకులా పడుకున్నాడు చూసావా అఖండుడు. ఎక్కడ పట్టుకున్నా ఆ అంటావు ఏమిటి? తాకకుండా నేను వైద్యం చేయలేను డాక్టర్. నాకెప్పుడు నయం అవుతుంది? సూరి తెలుసా నీకు? ఎవడు వాడు? నేనేనయ్యా. బాగా పేరు మోసం డాక్టర్ని. పేరు విని రౌడీ అనుకున్నావా? హస్తవాసి గురించి చెప్తున్నా. ఎంఆర్బి, ఫారెన్ శారీలు 2 తెప్పించాను, వాటిని చూస్తావేంటి? 4 తెప్పించాను, అందులో 2 ఇట్టే అమ్ముడైపోయి, 2 ఉన్నాయి నీకోసం అట్టే పెట్టాను. నీకు లుంగి చాలరా? పడుకుని తోడడానికి చేరేందుకు? తొందరగా నయం అయ్యేట్టు చేయండి. తొందరగా నయం చేయమంటున్నావు? దీని బదులు తన్నులు తినకుండా ఉండొచ్చు కదా. కావాలని తన్నులు తినొచ్చావు, ఇప్పుడు నన్ను చూడదావేంటి? నన్ను కొట్టిన వాళ్ళు అందరినీ నేను ఉతికి పారేయాలి. ఈరోజు 4, 19వ తారీఖు వరకు వాళ్ళని ఏమన్నా చేయాలనుకుంటే కల్లో మాత్రమే చేయగలం. 15 రోజుల వరకు నోరు మూసుకుని అలా పడుకునుండు. అయ్యయ్యో, ఏంట్రా ప్రసన్న, కొబ్బరికాయ కుట్టినట్టుగా ఇలా చితక్కొట్టేసరే. నువ్వింతకీ వాళ్ళని ఏమన్నా ఏమిటి? ఘాటుగా ఏమన్నా అన్నావా? ఎంఆర్బి ఇదిగో ఈ పెట్టి తీసుకెళ్ళి కారులో పెట్టరా. ఇప్పుడు చెప్పు ఏమన్నావు? మత్తి లేని దద్దమ్మలన్నా. ఇలా అన్న తర్వాత కూడా నువ్వు ప్రాణాలతో ఉన్నావు, యు ఆర్ వెరీ లక్కీ. ప్రసన్న ప్రాణానికి ఆపదేం లేదుగా డాక్టర్. నేనుండగా భయపడాల్సిన పనేం లేసుమా. ఆ కుర్రాడు అన్న చూసావా, నలుగురిని ఉతికి పారేస్తాడట. వాడు ఏమనుకుంటున్నాడు? వాడి మనసులో వాడేమన్నా వీరుడు సూర్యుడు అనుకుంటున్నాడా? అదే భయంగా ఉంది. పోనీ మనకెందుకు గొడవ, పోలీసులకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. నోనో, ఓ 15 రోజులకి ఆ అబ్బాయిని మీ ఇంట్లోనే ఉండని, ఆ తర్వాత చూసుకుందాం. ఆ అబ్బాయికి బాగా శక్తి వచ్చేలాగా మంచి తిండి పెట్టి ఆ తర్వాత గెంటేయి. అంతేనంటారా? అవును, ఈ వయసులోనే కత్తులు కడాలు పుచ్చుకుని తిరిగే కాలం ఇది. వాళ్ళని మనమే మార్చాలి. అందుకు నేనే దొరికానా? అందరికీ మనం సహాయం చేస్తావా? ఏదో అనుకోకుండా వచ్చాడు, సహాయం చేసి పంపిద్దాం. గుడ్ మార్నింగ్ టీచర్. ఏమిటి? సంగీతం నేర్చుకోవడానికి వచ్చాను. అది నాకు తెలుసు, అటెందుకు చూస్తున్నా? ఆయన పేరేమిటని తొంగి చూసి తెలుసుకుందామనా? ప్రసన్న. ప్రసన్ననా? ఈ బెంగళూరా? చీచిచిచిచి, ఎందుకయ తండ్రి కొడుకులొచ్చి ఇక్కడ తగలాడి నన్ను చంపుతున్నారు? గ్రామం నుంచి వచ్చి నా ప్రాణాలు తోడేస్తున్నారు. నాన్నా! ఏమిటి అబ్బాయి? నాన్నా, అదే నాన్నా ఆ పొడుగు బిల్డింగు, ఎల్ఐసి అంటారే, అది ఎలా కట్టారు నాన్నా? నిచ్చినసి కట్టారా? పడుకోబెట్టి కట్టేసి ఆ తర్వాత నిలబెట్టారు. మీ అబ్బాయి ఒకటి మంకీ బ్రాండ్ లాగా ఉన్నాడు. ఒట్టి తుంటర పిల్లాడండి, ఎప్పుడు చూసినా ఏదో ఒక కలర్ చేస్తూనే ఉంటాడు. ఇలాగే ఒక రోజు ఊళ్ళో అగరొత్తుల స్టాండ్ మింగేశాడు. అయ్యో, అగరొత్తుల స్టాండ్ మింగేశాడా? ఎలా తీసారా బయటికి? ఏదో అదృష్టం. ఏంటో అదృష్టం అంటావు? అగరొత్తుల స్టాండ్ మింగేశాడు అంటున్నావు? అదేం చేయదండి, మన ఇళ్లలో అరటి పండే కదా అగరొత్తుల స్టాండు. అయ్యో, తోలపాకు తీసావు, తిన్న వెంటనే అది వేసుకుని పడుకుంటావా? చంపేస్తాను, నాకు కొంత కాలక్షేపం కావాలి. ఇద్దరు కూర్చుని ప్యాక్ ఆడుకుందోరా. వద్దు. ఎందుకయ్యా? ఒకే ఒకసారి ఆడి అలిసిపోయానండి. సరే, వైకుంఠపాలు ఆడదాంరా. వద్దు. ఎందుకయ్యా? ఒకే ఒకసారి ఆడి అలిసిపోయానండి. అయ్యో, అట్లీస్ట్ పులిమేకైనా ఆడదామయ్యా. వద్దండి. ఎందుకయ్యా? ఒకే ఒకసారి ఆడి అలిసిపోయానండి. నీకేంటి, వీడు ఒక్కడే కొడుక? అవును. ఎందుకయ్యా? నేను ఒకే ఒకసారి ఆడి అవును. మీరు పల్లెటూరు నుంచి వచ్చారు కదా, దయ్యాలు భూతాలు లాంటివంటే మీకు భయం లేదా? మాకట్టానికి ఏమి లేదండి, ఎందుకంటే అంత అలవాటు అయిపోయింది కదా. అవును, మీకు దయ్యాల మీద భూతాల మీద నమ్మకం లేదా అండి? నాకు అసలు బొత్తిగా భయం లేదు. ఏ? ఎందుకంటే నేను చనిపోయి 5 ఏళ్ళైందిగా. అందరూ నవ్వుతున్నారు,
మీరు మాత్రం కన్నీరు పెడుతున్నారు ఎందుకు? ఏంటి విషయం? తెలుసుకోవాలని సార్. నాటకం చూడమ్మా. ఈ తెలియలేదంటే అది బుర్రకెక్క సార్. నన్ను చూడ్డానికి వచ్చావా? నాటకం చూడ్డానికి వచ్చావా? కీక్ పాయింట్. డ్రామా ఎలా ఉంది సార్? బాగుంది కదా? ఎందుకు ఏడ్చారు? ఇప్పుడైనా చెప్పండి సార్. హలో మిస్టర్ మహేంద్రన్, డ్రామా ఎలా ఉంది? సెక్రటరీ అమ్మా, నువ్వు వచ్చాక ఇదే బెస్ట్ డ్రామా, నీకు ఓకేనా? ఏమిటయ్యా? ఏమి ఎయిర్ పంచర్ అయింది సార్, మారుస్తాను సార్. ఏమిటి సార్, టైర్ పంచర్ అయిందా? మరి కారణం చెప్పకుండా వెళ్ళారుగా, అందుకే టైర్ పంచర్ అయింది. ఇది నా పని, టైర్ కింద మేకు పెట్టాను. ఇప్పుడు చెప్పండి సార్, ఎందుకు ఏడ్చారు? మీరు చెప్పకపోతే ఈ టైర్ లాగే నా తల కూడా పగిలిపోతుంది. అబ్బా నవ్వేశారు, చెప్పండి సార్. డ్రైవర్ టైర్ మార్చి బండి తీసుకురావయ్యా, రండి సార్, మాట్లాడుకుంటూ వెళదాం. చెప్పండి సార్. చెప్తానమ్మా, మా అబ్బాయిని తలుచుకున్నాను, అందుకే ఏడిపోచ్చింది. ఏంటి సార్, మీ అబ్బాయి చచ్చిపోయాడా? లేదమ్మా, ఇల్లు దిల్లు వెళ్ళిపోయాడు. చదవలేదని కొట్టారా? అతని ప్రేమకు అడ్డుగా ఉన్నారా? వాడి ఆశయాలే నాకు నచ్చలేదమ్మా. అలాంటి వాడెంతో పట్టుదల ఉన్నవాడు. పట్టుదల అనేది ఆశయం కాదు సార్, బ్యాడ్ హ్యాబిట్. అదే గుణం నీకు ఉంది. వాడు సులభంగా ఆవేశపడే మనిషి. తప్పులేదు సార్. అది కాదమ్మా, చుట్టూ ఉన్న పరిసరాల గురించి వాడు ఎక్కువగా ఉద్రేకపడతారు. మనకెందుకు గొడవని ఊరుకోడు. ఉదాహరణగా చెప్తాను, వాళ్ళ కాలేజీలో ఓ ఫంక్షన్ జరిగింది. ఫంక్షన్ అయిన తర్వాత పాడింది జనగణమండరా, డిస్కో సాంగ్ కాదు. సమాజంలో ఏ తప్పులు జరగకూడదని వాడు కలడు కనొచ్చు, కానీ ఆ కలడు నిజం కావడం అంత తేలిక కాదు. సమాజాన్ని మార్చడానికి తిరుగుబాటొక్కటే ఆయుధమని తను ఆలోచించాడు. బియ్యం ధర పెరిగితే దాని గురించి ఆలోచించవలసింది ప్రభుత్వం. వాడేం చేశాడో తెలుసా? ఏంటా, ఏం చేసి పరిగెత్తుకొచ్చావు? బియ్యం రేటు పాపం పెరిగినట్టు పెరిగిపోతోంది. అందుకని బయటూరు నుంచి వచ్చే లారీని ఆపి దాంట్లో ఉండే బియ్యాన్నంతా అక్కడున్న పేదవాళ్ళకి పంచేశాను. ఓహో, పోలీసులు రాలేదా? వాళ్ళొచ్చేలోపు ఆ లారీని తగలబెట్టేసి పారిపోయాం. మీరు తిడుతున్నారు కానీ పేదలందరూ మమ్మల్ని దీవించారు. లారీ కాల్చినంత మాత్రాన బియ్యం రేటు తగ్గుతుందా? కొంతమంది ధనవంతులకైనా బుద్ధి వస్తుందేమోనని ఏదో రోజు అందరూ మారతారు. ఏరా, బుద్ధిగా చదువుకోకుండా ఇలాంటి పళ్ళన్నీ అవసరమంటావా? అవసరమనే నాకనిపించింది. అవును, మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు, రైట్ బిఫోర్ మీ. మీరు వెంటనే రావచ్చు. నో ఇన్స్పెక్టర్, వాడిక్కడి నుంచి పారిపోకుండా చూసుకునే బాధ్యత నాది. ఆ!
పరీక్ష సమయంలో నన్ను పోలీసులకు పట్టిస్తారా? చాలే నోర్మై, నాకు కూడా ఇది పరీక్షరా. నేను బాధ్యతగా ప్రవర్తించాననుకున్నా తల్లి లేని బిడ్డవాడు, నాకు ఒక్కగానొక్క కొడుకు. వాడి ఎడబాటుతో నేను బాధపడ్డాను. ఒక నెల జైలు శిక్ష అనుభవించి వాడు తిరిగొచ్చాడు. కూర్చో, ఇంటికెళ్దాం. ఆ రోజు నన్ను గదిలో పెట్టి బంధించారుగా. మూసుకున్న తలుపులు ఎప్పటికీ తెరుచుకోవు. ప్రసన్న, మిస్టర్ మహేంద్ర, నా నిర్ణయం ఎప్పటికీ మారదు. జైలు శిక్షతోనైనా నువ్వు మారతావనుకున్నాను. సేమ్ ఓల్డ్ సన్, సేమ్ ఓల్డ్ ఫాదర్. ఇతనే మీ అబ్బాయా?